కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద కొండపోడు సాగులో ఉన్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని అర్ధనగ్న ప్రదర్శనలతో సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా అనుబంధ ప్రజా పోరాటాల కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టి తహశీల్దార్కి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా కోసిరెడ్డి జ్ఞానేశ్వరరావు మాట్లాడుతూ జే అన్నవరం గ్రామానికి చెందిన కొండకమ్మర మరియు కొండదూర కులానికి చెందిన అరవై గిరిజనుల కుటుంబాలు ఏలీశ్వరం అడ్డతీగల మండలాల సరిహద్దులో ఉన్న కొండపోగు భూమిని సాగు చేసుకుంటూ ముప్పై సంవత్సరాల నుండి జీవిస్తున్నారని ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు కొండపోడు సాగు హక్కు పత్రాలు అందరికీ ఇవ్వడం జరుగుతుంది కానీ జే అన్నవరం గిరిజనులకి ప్రత్తిపాడు రంపచోడవరం నియోజకవర్గాల ఎమ్మెల్యేల నిర్లక్ష్యం వల్ల పట్టాలు మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పట్టాలు ఇవ్వకుండా రంపచోడవరం పిఓ పెద్దాపురం ఆర్డీఓ రెండు సంవత్సరాల నుండి తాత్సారం చేస్తున్నారని పేర్కొన్నారు ఈ సమస్యను ఏపీ రాష్ట్ర హైకోర్టు వారికి పంపించడం జరిగిందని జరిగిన అన్యాయాన్ని ఇకనైనా రంపచోడవరం గిరిజన అభివృద్ధి అధికారులు పెద్దాపురం ఆర్డీఓ వారు త్వరితగతిన ఈ సమస్యను పరిష్కారం చేసి పట్టాలు ఇవ్వాలన్నారు ఈ సమస్యల్లో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు సోమల కోసల బరుపుపెద వెంకటరమణ కారు రమణ బాబీ వెదురుపల్లి రూపాలయ్య నాగలపల్లి శివ బినోజ రూపులమ్మ పినపర్తి రాంబాబు డోర్ శ్రీను తీగల రాజారావు రేపల్లి నాగశేషు పొడుగు రాజులమ్మ తదితరులు పాల్గొన్నారు ఏలేశ్వరం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద జయాన్నవరం గిరిజనులు రావడం జరిగింది అర్ధనగ్నంతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ప్రధానంగా ఏంటంటే ముప్పై సంవత్సరాల నుంచి జయన్నవరం గిరిజనులు ఎవరైతే ఉన్నారో అరవై కుటుంబాలు అక్కడ కొండపూడి సాగు చేసుకుంటా జీడి తోట మామిడి తోటలు ఎన్ని ఉన్నాయి వీటిని అన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తెలుసు అనేక సార్లు సర్వే కూడా చేశారు అయితే ఈ యొక్క భూమి అడ్డదిగల మండలం రాజవంబింగ్ రేంజ్ పరిధిలో ఉంది ఏమో జేన్వరం ఏలప్యం చేస్తున్నారు ఏంటి అక్కడ ముఖ్యమంత్రి కరెక్ట్గానే చేస్తున్నారు అందరికీ పట్టాలమ్మది ఇక్కడ వీళ్ళు ఎందుకు జాప్యం చేస్తున్నారు మరి వీళ్ళందరూ కూడా గడప గడపకే వస్తున్నారు మరి ఈ సమస్యను పక్కన పెడుతున్నారు దీన్ని హైకోర్టులో కూడా వేయడం జరిగింది హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టు నుంచి కూడా నోటీసులు వచ్చే మరి త్వరితగతిన చేయకపోతే మేము ఉద్యమాన్ని తీవ్రతం చేస్తాం ఇలా పట్టాలు ఇచ్చే వరకు మేము నిద్రపోవని సిపిఎమ్మెల్యే వినోద్ మిశ్రా నుంచి మేము పిలుపునిస్తున్నాము ఆదివాసీ గిరిజన సంఘం లీడర్ ఏజెన్సీలో అనేక పనులు కొండపల్లి గురించి ఎక్కువ పనిచేస్తున్నాం కాకపోతే ఇక్కడ జయ అన్నవరం పడిన తడక గత ఇరవై ముప్పై సంవత్సరాల నుండి గిరిజనులు ఇక్కడ భూమి సాగు చేసుకుంటే ఇక్కడ గ్రామ్యులు వీళ్ళిద్దరు దెబ్బలు ఆడుకోవడంలో మాకు గిరిజనులకి మా ఆదివాసులకి అన్యాయం చేసి రోజు దాకా పట్టలు ఇవ్వకుండా అడ్డీ ఎత్తన్నారు వీళ్ళకి అడ్డీ వల్ల మా గిరిజనులకి అదే ఒక ఇబ్బందులు చేయడం జరిగింది ఇలా రంపచోడవరం కానీ కాకినాడ కానీ అడ్డదగల కానీ ఇలా పత్తిపాడు కానీ పెద్దాపురం కానీ అన్ని ఆఫీసులు కూడా తిరిగి తిరిగి కాళ్ళు ఈ ఉన్నాయి ఈరోజు సుభద్ర అండి ముప్పై సంవత్సరాలు బట్టి కొండ కొట్టుకున్నామండి ఎమ్మెల్యే గారు కూడా ఇంటింటికి వచ్చి పట్టాలు ఇస్తామని వాగ్దానం చేశారండి ఇప్పుడు కూడా మేము ఎలా బతుకుతున్నాం అన్నది కూడా వచ్చి చూడలేదండి మరి అది దున్నపోతే దున్నపోతే దెబ్బలాడుకొని మాకు లేక చూడడం కాలు ఎర్ర కొట్టారండి పట్టాల మీద ఏదో డబ్బులు వస్తాయని ఎంతో ఆశపడి మీరు ఎన్నోసారి ఎంఆర్ ఆఫీస్కి కాకినాడ కలెక్టర్ ఆఫీస్కి ఐటీఐడికి కూడా తిరిగామండి అడ్డదిలు కూడా తిరిగేమండి మాకు ఎటువంటి అవకాశం కల్పించలేదండి మరి సీఎం గారు ముఖ్యమంత్రి గారు ఇప్పిస్తా ఉన్నారండి మరి ఇచ్చిన కారణం అని చెప్పిన మరి ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మరి ఎందుచేత ఆఫ్ చేస్తున్నారో మరి మాకు అందరు కట్టి కట్టగట్టి వైఎస్లో పారేయమని వాగ్దానం చేస్తున్నాం అండి ఎంఆర్ఆర్ ఆఫీస్ దగ్గర